హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ రొటీన్ అయితే ఈరోజుటి వ్లాగ్లో మీతో షేర్ చేయబోతున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు వ్లాగ్ అండి. సో ఇక్కడ కొంచెం క్లీనింగ్ అయితే జరుగుతూ ఉందన్నమాట. డైనింగ్ టేబుల్ ఇవి కొన్ని పెండింగ్ ఉంటాయి, అవి నేను నీట్గా తుడిచేసి, సో వెనక సైడ్ అంతా కూడా దుమ్ము బూజావి పట్టేస్తున్నాయండి, నీట్గా చిమ్మేశాను. అండ్ తర్వాత వచ్చేసి అంటే అంతా దులిపేశాను, ఇంక ఇల్లు మొత్తం కూడా ఒకేసారి చిమ్మేసేయాలన్నమాట. బయట పని అయితే అయిపోయింది, ఆల్రెడీ ఒకసారి నేను మిషన్ అయితే వేసేసిన్నానండి. ఇంకా నేను పెట్టుకున్నాను హెల్పర్ని, సో తను వచ్చేసి కొంచెం లేట్ అవుతుంది అనమాట, 9:30కి ఆ టైంలో వస్తుంది. సో తను వచ్చేలోపు నేను ఈ పనులు అయితే చేసేసుకుంటానమాట. సో వచ్చి తను ఒక 2 అవర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. సో అంటే కొంచెం లేట్ అయినట్టు వల్ల అయినా కానీ ఉంటుందన్నమాట. సో దానివల్ల నాకు ప్రాబ్లం అయితే అనిపించట్లేదు, పొద్దున్నే రాకపోయినా కానీ. ఇంకా మార్నింగ్ లేచి బయటకు అడిగేసి ముగ్గు పెట్టి లోపలంతా కూడా చిమ్మేసుకుంటాను. సో తర్వాత తను ఎలాగో వస్తుంది కాబట్టి పనులు అయితే ఒకేసారి మధ్యాహ్నం కూడా అయిపోతున్నాయన్నమాట. సో ఇంక ఇక్కడ ఈ రూమ్ కూడా మొత్తం కంప్లీట్గా చిమ్మేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ నుంచి అయితే నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తానండి. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి. సో ఆల్మోస్ట్ అందరి హౌస్ వైఫ్స్ ఇళ్లలోని ఇలానే జరుగుతూ ఉంటాయి, బట్ కొన్ని కొన్ని దగ్గరలో చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో కొంతమంది తొందరగా పనులు చేసుకుంటూ ఉంటారు, కొంతమందికి లేట్ అవుతూ ఉంటుంది. సో నా పని అయితే మార్నింగ్ లేచి, ఇంకా ఇప్పుడు పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కాబట్టి కొంచెం తొందరగా వెళ్తున్నారు. అండ్ ఈ మధ్య కొంచెం నాకు కూడా హెల్త్ అది బాగాలేకపోవడం వల్ల, సో ఆ టైం ఇంకా నాకు హెడ్ఏక్ అది తగ్గక, అంటే నిద్ర సరిగ్గా లేదని చెప్తూ ఉన్నాను కదండి, సో దానివల్ల ఫుల్గా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను అనమాట ఒక 2 డేస్ నుంచి కూడా. సో ఇంకా మండే నుంచి మళ్ళీ నా నార్మల్ రొటీన్, ఇంకా పూజలు కూడా ఏం చేయలేదు. ఒక్కొక్కటికి ఇదంతా కంప్లీట్ అయిపోతే ఇంక పూజలు కూడా చేసుకుందామని, ఇంకా అన్నీ కూడా అయిపోయాయి పనులన్నీ కూడా. ఇంకొకసారి ఫ్యాన్లు అవి తుడిచేసుకొని ఇల్లు తుడిపించేసుకుంటే సరిపోతుంది. క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ అంట్లన్నీ కూడా ఆల్రెడీ క్లీన్ చేసినాం అన్నమాట. వీటన్నిటినీ కూడా సర్దేశాను అంటే ఇవి క్లీన్ చేసేసుకోవచ్చు కిచెన్ ఇదంతా కూడాని. సో ఇంక ఇక్కడ టీ అవి కొన్ని ఉన్నాయన్నమాట. సో మనకి హెల్పర్ వస్తారు కదా, తన కోసం అని చెప్పి ఉంచానండి. జస్ట్ ఇప్పుడే మేము తాగాము, ఇంకా తనకి బాగా అలవాటు అనమాట నాలాగా టీ తాగుతూ ఉంటారు. సో తను అడుగుతారనమాట, మీకు ఇబ్బంది లేకపోతే ఇవ్వండి అని చెప్పి. అందుకని చెప్పి తన కోసం కూడా రెగ్యులర్గా మాతో పాటు పెట్టి పెడుతూ ఉంటాను. తను వచ్చిన తర్వాత వేడి చేసి తాగిచ్చేస్తాను. ఇక్కడ కొంచెం అన్నం మిగిలిందనమాట నైట్కి, దాన్ని కొంచెం ఏదైనా బాక్స్లో వేసి పెరిగేస్తాను. సో ఇంకా ఫాస్ట్గా ఇవన్నీ కూడా సర్దేసేస్తానండి. అండ్ ఆల్రెడీ మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి. ఇంకొక 10 మినిట్స్ ఉంది, వీలుంటే ఇంకా ఒక 2 పిల్లోస్ కూడా, అంటే మంచం మీద ఉండే పిల్లోస్ ఒక 2 వేసేస్తాను మిషన్లో. ఎండలు బాగా వస్తున్నాయి కదండి, ఎండాకాలం వచ్చిందంటే నేను బట్టలన్నీ కూడా అంటే దిండ్లు ఇవన్నీ ఉంటాయి కదండి మిషన్లో పడేస్తాను అనమాట. సో హాల్లో సోఫాల మీద ఉన్నవి, దివాన్ మీద ఉన్నవి అన్నీ వేసేసాను. ఇంకా బెడ్రూమ్స్లో ఒక 4 పిల్లోస్ ఉన్నాయన్నమాట, అవి మాత్రమే వేస్తే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి, ఇవి 2 మిగిలింది. ఫాస్ట్గా ఇవైతే ఆర్గనైజ్ చేసేద్దాం. ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం నైట్ అన్నం అయితే మిగిలిందండి, దాన్నైతే ఒక బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట.
సో కొంచెమే అండి, అంటే ఒకరికి సరిపోతుంది మార్నింగ్ టైంలో ఇవన్నీ నేను తిన్నా కానీ ఎవరికైనా సరిపోతుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సో నేను కూడా మార్నింగ్ టైంలో అన్నం తినడానికే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మిగిలితే వేస్ట్ అయితే అస్సలు చేయను అనమాట. సో అలాగా అండ్ ఇప్పుడైతే ఇంకెలాగో తను అడుగుతున్నారు కాబట్టి తనకైతే వేసి పెట్టేస్తాను. సో అలా అయితే ఉంటుందండి, కొంచెం పెరుగు వేసి పెట్టేస్తాను అన్నమాట. పెరుగు అలా వేసాము అంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసాము అంటే మనకి అది పాడైపోదు అనమాట, మెత్తపడదు. నైట్ అన్నం కాబట్టి బియ్యం బాగున్నాయండి. ఈసారి పురుగులు పడటం కానీ పాడైపోవడం కానీ ఏమీ జరగట్లేదు అనమాట, చాలా బాగున్నాయి. సో దానివల్ల అన్నం అయితే ఈవినింగ్ వరకు కూడా అలానే ఉంటుంది అనమాట, పలుకులు పలుకులుగా. సో ఇంకా పెరుగు ఒక బాక్స్లో ఇలా పెట్టేసుకుంటాను అనమాట గిన్నెలో, ఎందుకంటే ఫ్రిడ్జ్ స్మెల్ ఏదో ఒకటి అంటుకుంటూ ఉంటుందండి, అలా నాకు తినబుద్ది ఏదనమాట పెరుగు. అందుకని చెప్పేసి మూత పెట్టేసామనుకోండి, ఫ్రిడ్జ్లో ఉండే కూరగాయల స్మెల్స్ అవన్నీ కూడా పెరుగులోకి వెళ్లకుండా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పాలు కాగబెట్టేస్తున్నాను అనమాట. తను వచ్చేలోపు నేను ఈ పనులన్నీ చేసుకున్నాను అనుకోండి, వచ్చి చక్కచక్క తన పనులు తాను చేసేసుకుంటుంది. అండ్ నాకు అంట్లు కూడా తక్కువ ఉండిపోతాయి అనమాట రేపటి వరకు. సో లేట్ అవుతుంది కదండి కొంచెం, సో తన ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది కాబట్టి అసలు అంట్లు అయితే చాలా తక్కువ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ డోర్ మ్యాట్స్ అయితే నానబెట్టేసి ఉన్నాయి, డోర్ మ్యాట్స్ కూడా తనే వచ్చి క్లీన్ చేస్తారు. సో ఇంకొంచెం నేను శాలరీ అనేది ఎక్స్ట్రా ఇచ్చేసి పెట్టుకున్నానండి ఈసారి డోర్ మ్యాట్స్, పిల్లలు యూనిఫామ్స్ అవి క్లీన్ చేయడానికి కూడా, ఎందుకంటే నేను వేరే వర్క్ అయితే పెట్టుకోబోతున్నాను అనమాట. సో దానికి కన్వీనియంట్గా ఉండాలి అంటే ఇంకొంచెం మనకి ఫ్రీగా ఉండాలి నా బ్రెయిన్ అని చెప్పేసి నేను ఇవన్నీ, ఇల్లు నీట్గా ఉండిందనుకోండి మన బ్రెయిన్ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఆల్మోస్ట్ అందరు ఆడవాళ్ళు కూడా నా అలాగే ఆలోచిస్తారు. సో నువ్వు చేసుకోలేవా అంటే నేను చేసుకుంటాను, బట్ మనం ఒక జాబ్ ఒక వర్క్లో ఉన్నప్పుడు చేసుకోవడం కుదరదు కదండి. ఇప్పుడు నేను చేసే వర్క్ కాకుండా ఇంకొక ఎక్స్ట్రా వర్క్ అయితే నేను పెట్టుకోబోతున్నాను అనమాట. సో దాని గురించి ఇంకా ఫ్రీ అయితే నాకు బాగుంటుంది నేను వర్క్ చేసుకోవడానికి ఏదైనా థింక్ చేయడానికి అని చెప్పేసి కొంచెం మంచిగా ఉండేలాగా పెట్టుకున్నాను అనమాట ఈసారి అయితే ఇబ్బంది లేకుండా ఇంట్లో పనులకి. అలా చాలా నీట్గా అయిపోయింది. సో ఈ మధ్య పనులు అయితే చక్కచక్క అయిపోతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇడ్లీ పెట్టేసేయాలండి. ఇడ్లీ పిండి అయితే కొంచెమే ఉంది, ఆల్రెడీ కలిపి పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇడ్లీస్ అయితే వేసేయాలి, ఇదే లాస్ట్ అండి. ఇంక ఈరోజు అయితే దోశకు కూడా నానబెట్టాలన్నమాట. సో ఈ పనులు అయితే పెండింగ్ ఉన్నాయి. ఇంకా నేను ఈ మధ్య ఇంట్లో నుంచి కూడా బయటకు వెళ్ళట్లేదు కాబట్టి ఇంట్లో పనులని అంటే క్లీనింగ్ చేసుకోవడం, ఎక్కడక్కడ ఆర్గనైజ్ చేసుకోవడం, అండ్ మన కొత్త ఇంట్లో కూడా కొన్ని సామాన్లన్నీ కూడా ఆర్డర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో అక్కడికి కొన్ని కొన్ని వస్తువులు కూడా కొనుక్కోవాలండి. అండ్ ఇక్కడి నుంచి కూడా కొన్ని సామాన్లు అవన్నీ కూడా షిఫ్ట్ చేసుకోవాలి కాబట్టి, సో ఆ వాటికి తగిన పనులన్నీ ఇప్పుడు నేను ఇంకా ఫ్రీ అయిపోయాను మండే నుంచి అంటే ఇంకా ఆ ఇంట్లో వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో కొన్ని కొన్ని పెండింగ్ పనులు అంటే కర్టెన్ రాడ్స్ ఇవి కొన్ని పెండింగ్ ఉన్నాయన్నాను కదా, సో అవి చేంజ్ చేసేసుకొని ఇంకా మనం సామాన్లు అయితే షిఫ్ట్ చేసేసుకోవడమే అనమాట. సో ఇంక నేను ఇడ్లీ పెట్టేస్తున్నానండి, అప్పటికి టైం వచ్చేసి 10 అవుతుందన్నమాట. సో ఇప్పుడు నేను ఇడ్లీ పెడుతున్నాను, మార్నింగ్ లేచి కొంచెం పాలు బ్రెడ్ అది తినేసి దాని తర్వాత అయితే ఇడ్లీ పెడుతున్నానండి, ఎందుకంటే నీరసంగా ఉంటుంది కదా హెల్త్ బాగాలేకపోవడం వల్ల. సో అందుకని చెప్పేసి కొంచెం ఏదైనా మార్నింగ్ లేచి తినేసి దాని తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా పని అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట. దాని తర్వాత మళ్ళీ ఇడ్లీ అది తినడం తక్కువ కాబట్టి కొంచెం ఏదైనా నార్మల్గా ఒక 2 ఇడ్లీ కానీ 3 ఇడ్లీ కానీ తినేసి మెడిసిన్ అయితే వేసుకుంటున్నాను అనమాట. అంటే కంప్లీట్గా ఇంకా నాకు ఆ ఇచ్చింగ్ అది కొంచెం లైట్గా ఉంది, సో అందుకని చెప్పేసి మీకు చేతి మీద అక్కడ కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి కదా, సో అవన్నీ కంప్లీట్గా పోయే వరకు మెడిసిన్ యూజ్ చేయమన్నారు అందుకని యూజ్ చేస్తూ ఉన్నానమాట. ఇంక ఇడ్లీలు అయితే పెట్టేస్తూ ఉన్నానండి. సో ఇడ్లీ పిండి ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంకా రేపు మళ్ళీ దోశకి వేయాలని చెప్పాను కదా, ఆ పని కూడా పెండింగ్ ఉంది. ఫాస్ట్గా ఈ టిఫిన్ సెక్షన్ అయిపోయింది అనుకోండి ఇంకా వెంటనే దాని దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. Thank you.
మనకి ఇక్కడ ఇడ్లీలు పెట్టడం అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, పెట్టడంలోనే తగిలిచ్చేసాను అన్నమాట. సో మళ్ళీ దాన్ని సరిచేసి పెట్టేస్తున్నాను. ఇంకా మా సురేష్ గారు అయితే ఈ లోపు ఫ్రెష్ అయిపోవడానికి అయితే వెళ్ళారు. అంటే ఇంకొక విషయం చెప్పాలండి, నిన్న బ్లాగ్ అనుకుంటా, సో ఎందుకో ఏమో తెలియదు కానీ మోస్ట్లీ నాకు తెలిసిన వాళ్ళు అండ్ నేనంటే నచ్చిన వాళ్ళే ఇలాంటి పనులు చేస్తారనుకుంటాను. అండ్ ఇప్పుడు ఏదైతే నాకు గ్రోత్ ఉందో అది 90% పీపుల్కి చాలా నచ్చింది. అండ్ కొంతమందికి ఏంటంటే అస్సలు నచ్చట్లేదండి. సో అది పనిగా ఏంటంటే ఇన్స్టాగ్రామ్ కానీ మెయిల్ ఐడీస్ కొత్తగా క్రియేట్ చేసుకొని సో వచ్చి మరీ చెప్తున్నారు. సో ఇలా అంటే నెగిటివ్ వేలో స్ప్రెడ్ చేయడం అన్నమాట. సో అలా ఇలా అంటారు, నే సురేష్ గారు సురేష్ గారు అని చెప్పేసి హస్బెండ్ చేత వర్క్ చేయించుకుంటారు. అంటే నా హస్బెండ్ చేత నేను వర్క్ చేయించుకోకపోతే ఎవరు చేయించుకుంటారు చెప్పండి. అసలు ఎంత సిల్లీగా ఎంత పిచ్చిగా మాట్లాడతారంటే అసలు మనుషులైనా వీళ్ళు అనిపిస్తుంది. అండ్ నా హస్బెండ్ చేత నేను చేయించుకుంటాను, తను నా చేత చేయించుకుంటారు, అంతే కదండి. ఆయనకని తను ఏం పనులు చేస్తున్నాడు, అసలు ఏం పని చేయకుండా ఉండాలనా? ఒకవేళ అలా చేసినా ఒకటంటారు. అండ్ నేను చేసినా కానీ ఏంటి మీ వైఫ్ సంపాదిస్తుంటే ఇంట్లో కూర్చొని ఉన్నారా అని చెప్పేసి అలా అంటారు. అసలు మనుషులేనా అండి? సో అలా ఉంటుంది అన్నమాట. అది కూడా ఏంటంటే నైట్ ఒక ఆవిడ ఎవరో పుణ్యాత్మురాలు వచ్చి, పుణ్యాత్మురాలు సారీ అలాంటి వాళ్ళని అనకూడదు, సో ఆవిడ క్రియేట్ చేసుకొని మరీ వచ్చి నాకు నేతలు చెప్తుంటే అరే అరే ఆవిడ ఇంట్లో ఎలా ఉందో, సో ఒకసారి ఆవిడ వెనక్కి తిరిగి చూసుకొని తర్వాత మనకి చెప్తే బాగుంటుంది కదా అనిపించింది అన్నమాట. నేను కూడా అస్సలు ఒప్పుకోనండి అలాంటి వాటిని. అండ్ ఒకటి, నా వ్లాగ్లో ఏదైనా మిస్టేక్ ఉందా దాని గురించి నువ్వు చెప్పి, ఈ కర్రీ బాగాలేదు, ఇక్కడ నీట్గా లేదు, ఇక్కడ అలా ఉంది, నువ్వు ఈ మాట బాగా మాట్లాడలేదు అని చెప్తే ఓకే. బట్ నా హస్బెండ్ చేత నేను పని చేయించుకుంటే మీకేంటి? అండ్ నా పేరెంట్స్ కావచ్చు, నా ఫాదర్ ఇన్ లవ్, మదర్ ఇన్ లవ్, వీళ్ళ చేత నేను చేయించుకున్నా, నేను చేసిన, సో మా ఫ్యామిలీకి సంబంధించి మా పర్సనల్ మ్యాటర్స్ మాకు ఉంటాయి. అండ్ నేను చెప్తాను ఎంతవరకు అంటే ఆ సిచ్యువేషన్స్ని కరెక్ట్గా మీకు చెప్పలేకపోవచ్చు. సో అది అండి. ఇంకా ఇలా మాట్లాడితే ఎలా ఉంటుందంటే అసలు చీ అని అనిపిస్తుంది అన్నమాట, నిజంగా ఇలాంటి మహాతల్లులను చూస్తుంటే. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అలాంటి వాళ్ళ గురించి అసలు నేను ఆలోచించాలనుకోవట్లేదు. అండ్ కాకపోతే చెప్తున్నాను, అసలు మీనింగ్ లేకుండా ఎలా మాట్లాడతారు అని చెప్పి. సో ఇంకా నెక్స్ట్ నేను హెయిర్ అయితే నిజంగా చెప్పాలంటండి, దగ్గర 10 డేస్ ఇప్పటికి నాకు అమ్మవారు వచ్చి, సో అప్పటి నుంచి ఇప్పటికి హెయిర్ని అయితే నేను దువ్వలేదనమాట. జస్ట్ నార్మల్గా ఏదో అలా వేసేసుకొని వెళ్ళిపోవడం తప్ప హెయిర్ని దువ్వలేదు. సో జుట్టు ఎలా అయిపోయిందంటే అసలు హెడ్ బాత్ చేస్తూ ఉన్నాం కదా మనం, అంటే హెడ్ బాత్ అయితే వేపాకాది వేసుకొని కానీ తల కొంచెం డ్రై చేసేసుకొని కొబ్బు పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట, ఎందుకంటే తలలో కూడా నాకు కొంచెం వచ్చాయి కదండి. సో దానివల్ల నేను దువ్వడం, అండ్ దువ్వడం కూడా అలాంటి టైంలో చేయకూడదు అంటారు. సో అన్నీ పాటించకపోయినా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు నేను కొన్ని పాటిస్తాను. తర్వాత కొన్ని అయితే నాకు నచ్చిన వేలు, అంటే నాకు నచ్చినవి అంటే ఓకే ఇది కరెక్ట్, నాకు ఇది కంఫర్ట్గా లేదు, నేను ఇది చేయలేను అనుకుంటే నా కంఫర్ట్ జోన్ చూసుకొని వాటిని పాటిస్తానమాట. అండ్ నాకు కూడా తల్లో అంతా అవి ఉండటం వల్ల దువ్వడానికి కూడా అంత కంఫర్ట్గా లేదు. ప్రజెంట్ అయితే అంతా ఓకే అయిపోయింది కాబట్టి ఇంకా ఈ రోజైతే కొంచెం గురువారం కదా, మళ్ళీ రేపు శుక్రవారం ఇన్ని రోజులు పెట్టి రేపు ఎందుకులే అని చెప్పి నీట్గా ఈ రోజైతే తల దువ్వేసుకొని జడ వేసుకుంటున్నానమాట. సో ఈవినింగ్ కానీ రేపు కానీ అట్లా కొంచెం ఆయిల్ పెట్టేసుకొని ఇంకా మండే నీట్గా మళ్ళీ వేపాకుతో లాస్ట్ స్నానం అయితే చేసేసాను అనుకోండి, అంతటితో అయిపోతున్నాను అనమాట. ఇంకా తర్వాత నేను బయటికి వెళ్ళడం కానీ ఏదైనా చేయొచ్చు, ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు, కాకపోతే ఇంకా 3 స్నానాలు అయిపోయాక ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి, అందుకని అనమాట. నాకు హెడ్ బాత్ చేసినా ఏం చేసినా కానీ ఫుల్గా ఆయిల్ పెట్టుకొని వెంటనే అండి, నేను ఇప్పుడు స్కూల్స్కి వెళ్ళినప్పుడు కూడా అంటే ఫ్రైడే తలస్నానం చేస్తాను కదా, అప్పుడు కూడా పెద్ద హెయిర్ ఉండేది, ఇంకా ఇప్పుడు ఇంకా అంతా లాస్ అయిపోయిందిలేండి. ఇప్పుడు ఇంతకుముందు నేను 2 జళ్ళు వేసుకుంటే ఒక జడ ఎంత ఉండేది, ఇప్పుడు ఒక జడకి అంత లా వస్తుంది అనమాట, అంత బాగుండేది హెయిర్ నాకు. కానీ ఏంటంటే సరిగా ఈ మధ్య కేర్ తీసుకోక, ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ పిల్లల తర్వాత ఎవరికైనా కానీ ఇంతకుముందు గ్రోత్ అయితే ఉండదు. అండ్ మనంత కేర్ కూడా తీసుకోలేములేండి మన మీద, మన పిల్లల్ని, ఇంటిని, మన జాబ్స్ని, మనం ఏం చేయాలా అని చెప్పి ఆలోచించి ఓవర్ థింకింగ్. సో వీటి వల్ల మన హెయిర్ అంతా లాస్ అయిపోతూ ఉంటుంది. వెంటనే నేను ఆయిల్ పెట్టేసుకునేదానండి, బట్ ఇప్పుడున్న నా సిచ్యువేషన్స్ వల్ల ఆయిల్ పెట్టుకోవడం అయితే అస్సలు అవ్వట్లేదు. ఏదో ఒక వీడియో షూట్ చేసుకోవడము, ఇలా ఫ్రైడేనో లేదా ఫెస్టివల్స్ రావడము, ఇంతకుముందు అంటే ఫెస్టివల్స్ వచ్చినా కానీ మనం ఏం చేసేవాళ్ళం కదా, ఒకవేళ అమ్మ చెప్పినా వినేవాళ్ళం కాదు. నాకు అసలు ఆయిల్ పెట్టుకోకపోయినా, తల లూజ్ అయిపోయినా,
గట్టిగా ఉండాలండి జడ వేసుకున్నా కానీ అప్పుడే నేను హ్యాపీగా ఉండేదాని అన్నమాట నైట్ అయినా కానీ లేచి అప్పటికప్పుడు ఆయిల్ పెట్టుకొని అంటే మిడ్ నైట్ అయినా కానీ నాకు నిద్ర పట్టేది కాదు జడ లూజ్ అయిపోయినా లేదంటే ఆయిల్ పెట్టుకోకపోయినా అలా ఉండేదాన్ని బట్ ఇలా చేంజ్ అయిపోయింది అన్నమాట నా లైఫ్ స్టైల్ అయితే సో ఇంకా గట్టిగా ఇంకా నాది అందులో సాఫ్ట్ హెయిర్ కదండి అస్సలు ఉండదన్నమాట క్లిప్ కానీ ఏదైనా మిడిల్లో పెట్టకపోతే జారిపోతూ ఉంటుంది అందుకని చెప్పి జస్ట్ అల్లేసి జడ పెట్టేసుకున్నాను అన్నమాట సింపుల్గా నా మార్నింగ్ నుంచి ఈ విధంగా నేను ఎలాంటి వర్క్ చేసుకున్నాను ఎలా ఉంది నా హెల్త్ అప్డేట్ ఇదంతా కూడా ఒక చిన్న వ్లాగ్లో అయితే మీతో షేర్ చేశానండి హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మరొక వ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను బై బై ఫ్రెండ్స్ టేక్ కేర్